బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గెలిచిన ఎమ్మెల్యేలను శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే నెల 16 వరకు ప్రభుత్వం కొనసాగే అవకాశం ఉందని, కానీ ప్రజా తీర్పును హుందాగా తీసుకుని రాజీనామా చేస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. ఆరోపణలు విమర్శలు చేయకుండా ప్రజలు సంపూర్ణ మెజార్టీ ఇచ్చిన కొత్త ప్రభుత్వానికి సహకరిద్దామని ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచించారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, చేయబోతున్న పనులను చూసి నిర్ణయాలు తీసుకుందామని చెప్పారు. అతి త్వరలో తెలంగాణ భవన్లో పార్టీ సమావేశం నిర్వహించుకొని ఫలితాలపై సమీక్ష చేసుకుందామని వెల్లడించారు. అదే సమావేశంలో శాసనసభ పక్ష నేతను కూడా ఎన్నుకుందామన్నారు.